మా సొసైటీలో ఒక స్టాల్స్ ఏర్పాటు చేశాను అనమాట. అంటే ఎక్కడికో ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడం కాకుండా ఇక్కడికే స్టాల్స్ అని తెచ్చి పిల్లల కోసం ట్రాంపలిన్ అండ్ సమ్ బంపీస్ ఇవి తెచ్చి అరేంజ్ చేస్తే పిల్లలు సండే నాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఒక ఐడియాతో వేరే సొసైటీలో చూసి ఇక్కడ అరేంజ్ చేశారు. ఇప్పుడు రెగ్యులర్ గా తిరిగే సొసైటీలో కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా అందుకే వర్క్ ఆపేసి బయటకి వెళ్ళి చూస్తున్నాను. ఇప్పుడు సుష్మా వాళ్ళు ఆల్రెడీ బయటే ఉన్నారు, ఎంజాయ్ చేస్తారు. వాడు మా ప్రపంచం కొంత డబ్బులు తీసుకుని అది ఎక్కుతా ఇది ఎక్కుతా అని అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఇక్కడ డ్రెస్సులు మార్చిస్తారా ఏంటి? అది లోపలది సరిపోతలేదా? 3,900 ఎలాగ మీకు మరి సేవింగ్ ఎలాగా మరి వాళ్ళు ప్రాఫిట్ ఉండదా మీకు? అయితే అలా ఫ్రీగా ఇచ్చేయండి. ఓకే నాకు తెలియదు, ప్రాఫిట్ ఎక్కువైపోయి తక్కువ ఇస్తానంట, మరి ఫ్రీగా ఇచ్చామన్నాను. కొన్ని మీ పేరు చెప్పుకుంటాం, కానీ దాని మీ పేరు కూడా ప్రింట్ చేస్తాను. ఈ టైప్ లో సాఫ్ట్ కాటన్ అంట. ఇందులో కలర్స్ ఉన్నాయా? కొంచెం డార్క్ కలర్స్ చూపిస్తా. అంటే ఎంత ఉన్నా సరే దగ్గరికి స్టాల్ రాగానే కొనేస్తారా? నాకు అర్థం కాదు, ఇంట్లో ఎన్ని ఉన్నాయి? బెడ్ షీట్స్ కావాలి స్టాల్ కోసం. దగ్గర రాగానే వద్దా చెప్పు తీసుకోను. నేనైతే వద్దనే అంటాను. చూడు అవ్వలే ఉన్నాయి తీసుకురా. వద్దని చెప్తాడు. ఇవా పప్పెట్సా? ఇదేం టవలా? ఇది తీసుకో, బాగుంది డిఫరెంట్ గా తీసుకో. ఇదోటి ఇదోటి తీసుకో. అదొద్దు బెడ్షీట్ ఉంది, ఇదే డిఫరెంట్ గా ఉన్నాయి కొంచెం బాగా. ఏదో తుడుచుకుంటారు కదా కలర్ మరి. పింక్ బాగుంది, పాప ఇష్టపడింది మరి పింక్. నువ్వు ఫ్రీగా ఇచ్చే అనుకుంటుంది అది. నాన్న డబ్బులు కట్టాలి నాన్న. ఓకే ఉంచుకోవాలి.
అదేంటిది? ఓ ఎంటీయా? అదే ఇదేంటి మీరు తెచ్చి పాలు ఇలా బయట పెట్టారు అనుకుంటే ఇది యాప్ ఏంటి? కంట్రీ డిలైట్ లాగా. అరే ప్రభంజన్ ఏంట్రా, వెర్ ఇస్ ప్రభంజన్? మా ఆవిడైతే ఇక్కడ అన్ని కొనేస్తుంది, ఏది పడితే అది. స్టాల్ పెట్టారు మా కోసం అన్నట్టుగా అందరి దగ్గర కొనేస్తాం. అన్ని స్టాల్స్ లో ఒకటి కొనేస్తాడు. నేను ఇంతవరకు కనిపించలేదు. నేను అంటే నిన్ను అడిగి కొందామని మళ్ళీ మేము ఫీల్ అవుతామేమో. నాకేం సంబంధం లేదండి, రావట్లేదు. చేయట్లేదండి. ఇప్పుడు బయట 150 కదా తీసుకోండి. మీ లాస్ట్ లో తక్కువ చేస్తుంది. నీ దగ్గరికి వచ్చే పెట్రోల్ ఖర్చు తగ్గిందా నీకు? ఆ 50 పెట్రోల్ ఖర్చు మిగిలింది కదా. అది కొంచెం స్పైసీగా ఉంటుందా? పెరి పెరి మసాలా, సాల్ట్, నాకు స్పైసీగా కావాలి. ఏది తెలియదు నాకు, టేస్ట్ అయితే స్పైసీగా చేయండి. తింటే అదిరిపోవాలి. ఓకే సార్. అంతే కదా మరి. నేను బేసిక్గా ఎక్కడ కొనుక్కు తిన్నాను. సరే ఇదేదో తిన్నాం. ఏదో అంటే కొంచెం స్మెల్ బాగుంది అనిపించి ఆగా అనమాట. కారం ఎక్కువ బాగుంటే తినేసారు. ఇంకొకటి బాగాలేకపోతే చెప్పి ఎక్కువ తిన్నాను. మళ్ళీ ఆయిల్ మళ్ళీ డైట్ అన్నీ ఉంటాయి కదా. ఎంత? సాల్మన్ సార్ మేడం జర్నీ చేసి విలేజ్కి వెళ్తున్నాను. ఓకేనా? మధ్యలో ఆపిర్రు వెహికల్ తీసుకొని మేడం నడిపించింది వెహికల్ కొద్ది దూరం. నైట్ కాగానే మీరు తీసుకోండి. నేను యూట్యూబ్లో మీద ఛానల్ చూస్తాను. యూట్యూబ్ ఏంటది? స్మెల్ బాగా వచ్చింది. బాగుందా? ఎలా కొరకడానికి అవ్వట్లేదు. మరి కొరకాలి మరి. గీసుకుంటా మళ్ళీ. తినడం కష్టంగా ఉంది. నైస్ టేస్ట్ వచ్చాం. ఈటింగ్ ఇక్కడ ముష్కిల్. నువ్వు తినిపించడం సరిగ్గా రాలేదు నీకు. స్ట్రైట్నర్ అంత పని చేయదు అనుకుంటా. చేసి చూపిస్తాను. వద్దు, మా ఆయన ఇంట్లో ఉన్న ఏం చేయాలంటారు. అలాంటిది కూడా తీసుకున్నాను నేను అమెజాన్ లో. పని చేయలే, వేస్ట్ అయిపోయింది. మీకు ఒక సపోర్ట్ కావాలా? స్కాల్ప్ కూడా చేసుకోలేదు. ఇదైతే జస్ట్ హోమ్ మాదిరి. అది ఉంది నా దగ్గర. క్వాలిటీ మంచి కంపెనీదే ఉంది. ఇది కావాలా? కావాలి కావాలి. ఇది ఒకటి కొత్తగా ఉంది వెరైటీగా. 100 రూపీస్. ఇది తలకి వద్దు. చిన్నది ప్రపంచానికి కూడా సరిపోద్ది. డిస్కౌంట్ లేదండి? తిట్టుకుంటానేమో. ఏంటి ఓహో వేయించుకునేవా? ప్రభంజన్ ఎరా, ఏం తిన్నావు? ఏం తాగేసావు? జ్యూసా? జ్యూసా చాక్లెట్ ఫౌంటైన్? అమ్మ చాక్లెట్ ఫౌంటైన్ ఆన్ చేసుకుని చాక్లెట్ తెలుసా నీకు? విషయం తెలుసా నీకు? నీకు వద్దా? తిన్నాడా? ఏం తాగేసావు? ఆ బ్లూ కలర్ డ్రింకా? ఎలా ఉంది? బాగా ఉందా? డబ్బులు సరిపోయారు? అసలు డబ్బులు సరిపోయా? చాలు లేరా? పద కమ్. ఇక్కడ కొనేసి ఇచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? 5 రూపీస్ ఇచ్చేస్తున్నారు. 5 రూపీస్
నువ్వు ఎంజాయ్ చేసావా ఇక్కడ పెట్టడం వల్ల, లేదా బయటకు వెళ్తే బెస్ట్? ఇక్కడ బయటకు వెళ్ళడం బెస్ట్. అవునా? ఎందుకు ఇక్కడ ఇదా కాదు రెడ్ కలర్ డ్రింక్ ఏదో కావాలంటారు, ఏదో చెప్పు ఏదండి మొజితో ఏదైనా 99. సో 1 రూపీ వాళ్ళు సేవ్ చేస్తాను నీకోసం. ఓకే సరే 1 రూపీ ఇస్తారు. ఐస్ వద్దండి. మావాడు 100 కట్టించాడు, 1 రూపీ మీరు ఇవ్వలేదంట చూడండి మరి. సరే క్యాష్ ఇచ్చావా? చెప్తా నాకు హ్యాపీ నేను పే చేస్తా. వెళ్ళి నేను ఇస్తాను. అటు వెళ్ళి మళ్ళీ ఇటుగా గేమ్స్ కాదు ఇంటికి, అది పంపిస్తానన్నా. సరే తాగు ఫస్ట్. ఆడు కొనిచ్చాను ఇంక వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆడుకోండి ఇంటికి రాడు. ఇది మూడోసారి తాగడం డ్రింక్ నిజమా? బయట వద్దు చెప్పేవాడు. టికెట్ కింద 80 రూపీస్. ఓ ఏ పాప్ కార్నే బర్త్డే బ్యాగ్. ఓకే సార్, అక్కడ ఫ్రెష్మా షాపింగ్ ఇక్కడ ప్లేయింగ్. అయిందా షాపింగ్? 800 అన్న డిస్కౌంట్, 800 అయితేనే తీసుకుంటానమ్మ. ఏంటంటే ఈరోజు మా ఇంటి దగ్గర జాతర అంటే ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది. చక్కగా మా వాళ్ళంతా ఎంజాయ్ చేశారు. మా ప్రపంచం బాగా ఆడుకున్నాడు, మా ఆడుకుని కొనుక్కుంది. ఇప్పుడైతే ఆడి ఇంటికి చేరాం.